Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు జోగయ్య లేఖ విషయం చాలా పెద్దదే. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని వైసీపీ సర్కార్ మార్చబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కీలక పదవి కోసం ఇప్పటికే వైసీపీలో ఉన్న పలువురు నేతలు పోటీ పడుతున్నా సీఎం జగన్ మాత్రం బీసీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కాపుల ప్రయోజనాల కోసం ఈ మధ్య తరచుగా స్పందిస్తున్న సీనియర్ నేత హరిరామ జోగయ్య ఇదే అంశంపై సీఎం జగన్కు ఓ లేఖ రాశారు. టీటీడీ చైర్మన్ పదవిని కాపుల్లో ఉపకులమైన బలిజలకు ఇవ్వాలని కాపు నేత హరిరామ జోగయ్య సీఎం జగన్కు రాసిన లేఖలో కోరారు. రాయలసీమలోని బలిజలకు ఈ పదవి ఇవ్వాలని ఆయన కోరారు. రాయలసీమలో కాపుల జనాభా 20 లక్షలుందని, కాబట్టి కాపు కులస్థల అవసరం మీకు ఉందని రుజువు చేసుకోవాలన్నా, కాపుల పట్ల సానుభూతి ఉన్నా టీటీడీ చైర్మన్ పదవిని బలిజలకు కేటాయించాలని జోగయ్య సీఎం జగన్ను కోరారు. వాస్తవానికి రాష్ట్రంలో కాపులు బలిజలు తెలగ 1.5 కులాల జనాభా 22% ఉన్న విషయాన్ని జోగయ్య సీఎం జగన్కు రాసిన లేఖలో గుర్తు చేశారు. అయినా నీలం సంజీవ్ రెడ్డి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులంతా కేవలం కాపుల్ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలోనూ ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదని, చివరకు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అవకాశమున్నా కాపులకు రిజర్వేషన్ కల్పించలేదని జగన్కు జోగయ్య చురకలంటించారు. రాష్ట్రంలో కాపులకు సీఎం పదవి పేరుతో ఇప్పటికే చర్చ జరుగుతోంది. టీడీపీ సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్కు సీఎం పదవిలో భాగం ఇవ్వడం ద్వారా సదరు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికలలో కాపులు నిర్ణయాత్మక శక్తిగా మారాలని జోగయ్య వంటి వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ పదవి నుంచే రేసు మొదలుపెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జోగయ్య లేఖ నేపథ్యంలో ప్రభుత్వం వేరే సామాజిక వర్గానికి టీటీడీ పదవి కేటాయించేందుకు ఆలోచించే అవకాశం ఉంది.